బిగ్ బాస్ సీజన్ 8 ఫిఫ్త్ వీక్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. క్లోజ్ అయ్యేసరికి ఓటింగ్ పోల్ రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్నమాట, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే వీకెండ్ ఎవరు ఎలిమినేట్ కావచ్చు, అసలు ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఓటింగ్ పోల్ రిజల్ట్ చూసినట్లయితే నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఫ్రెండ్స్, 25% ఓటింగ్తో. నిఖిల్ 24% ఓటింగ్తో కొనసాగుతున్నాడు అనమాట. నబీల్కి నిఖిల్కి 1% ఓటింగ్ తేడా అనమాట. మణికంఠ 18% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. విష్ణుప్రియ 13% ఓటింగ్తో, ఆదిత్య ఓం గారు 9% ఓటింగ్తో, నైనిక 7% ఓటింగ్తో కొనసాగుతున్నారు అనమాట. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారట, నైనిక సండే ఎలిమినేట్ కావచ్చు అనమాట వీకెండ్లో. అలాగే నో ఎలిమినేషన్ ఉంటే ఒకవేళ సేవ్ అవ్వచ్చు, ఓకేనా. అలాగే హౌస్కి న్యూ చీఫ్ నబీల్ అయినట్లు, పృథ్వీరాజ్కి అలాగే నబీల్కి మధ్య ఒక టాస్క్ నడిచిందంట. ఆ టాస్క్లో నబీల్ విన్ అయ్యాడు కాబట్టి హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కడే చీఫ్ ఉంటాడంట ఈసారి, అది నబీల్ చీఫ్ అయ్యాడని చెప్పేసి టాక్ వినిపిస్తుందనమాట. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.